వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మడి ధర. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి మా సెటప్ అంతా చూడండి. ఈరోజు అయితే ఎగ్ పఫ్ చేస్తున్నా. మా పిల్లలు 2000 సబ్స్క్రైబర్లు అయినందుకు పార్టీ అన్నమాట మా పిల్లలకి. ఇక ఎగ్ పఫ్ అయితే చేస్తున్నాను. తెప్పించిన కోడిగుడ్డు అయితే ఉడకబెట్టి పక్కన పెట్టేసిన కోడిగుడ్డుని. ఇక నా పిండి అయితే కలిపి ప్రాసెస్ చూపిస్తాను మీకు. పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఇంట్లో ఎగ్ పఫ్ చేయ మమ్మీ, ఎగ్ పఫ్ చేయ మమ్మీ అని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అయితే సమయం సందర్భం రావాలి నాయన, దేనికైనా అంటా ఉన్నాను. ఇంకా అట్లనే 2000 సబ్స్క్రైబర్లు అయ్యారు. ఇంకా అందుకని దానికి ప్రార్థించినట్టు ఉంటుందని ఈరోజు చేస్తున్నా. ఇదిగోండి మైదా పిండి. దానికి వచ్చేసి సాల్ట్ అండి. మనం నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా పోసుకోవచ్చు. నేనైతే ఆయిల్ పోస్తున్నా. ఇదిగోండి మంచిగా ఆయిల్ వేసినాం కదా, చక్క ఉండలు లేకుండా మంచిగా పిండి అంతా స్ప్రెడ్ చేసుకుంటే పొల్ల పొల్లగా వస్తుంది మంచిగా. ఇప్పుడు చపాతి పిండిలో కలుపుకోవడం పిండిని. ఇదిగోండి పిండి అయితే కలిపేసిన, మంచిగా పిండి అయితే కలిపేసిన, ఆయిల్ వేసి సాల్ట్ వేసి కలిసింది కదా, అందులో ఇది మంచిగా నానుతుంది, బాగా నానుతుంది అనమాట. ఇంజనైతే పక్కన పెట్టేస్తా. ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తా. ఇక్కడ అది మంచిగా నానిపోద్ది. మన ఆనియన్స్ కట్ చేసి అది ఫ్రై చేసేలోపు అది నానిపోద్ది. బాదం పండు వంట కదలోకి చాలా దాచిపోయారు మనం. ఇవ్వండి ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నా. మసాజ్ చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి, మసాజ్ చేసి పచ్చిమిర్చి ఏం వేయొద్దమ్మా, అవి పంటకి తగిలితే నషాల కండిస్తా అన్నాడు. ఇంకంతకని దాని ప్లేస్లో కారం వేసేస్తా. ఇక నా పిల్లలు తినేది కదా, వాళ్ళు మంచిగా టేస్ట్గా తినాలనే కదా మనం చేసేది. అందుకనైతే పచ్చిమిర్చి అవాయిడ్ చేస్తున్నా. దాని స్థానంలో కారం అయితే వేస్తా. ఇదిగోండి దాంట్లోకి వచ్చేసి అయితే సాల్ట్ వేస్తున్నా ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి. ఇదిగోండి కాస్తంత పసుపు అయితే వేస్తున్నా. ఇదిగోండి దాంట్లోకి వచ్చేసి ఒక్క రెమ్మ కరివేపాకు అయితే వేస్తున్నా. ఇదిగోండి ఇదిగోండి మూత అయితే పెట్టేస్తా, మంచిగా మగ్గిపోతే. ఇదిగోండి మంచిగా ఫ్రై అయిపోయింది ఆనియన్స్ అండి. పచ్చిమిర్చి అయితే వేయట్లేదు నేను, కారం వేస్తున్నా దాని ప్లేస్లో. ఇదిగోండి ధనియాల పొడి. ఇదిగోండి ఆయిల్లో మైదా పిండి వేసి ఉండలు లేకుండా కలిపేసిన. నేను మంచిగా ఎట్లా ఉండలు లేకుండా కలిపేసిన చూద్దాం ఎట్లా వస్తుందో. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, చూద్దాం ఎట్లా వస్తుందో. ఇంకింది కానీ మంచిగా వచ్చిందంటే మా పిల్లలకి వదలు రిలే చేయమంటారు. పాపం ఎప్పుడు బయట బేకరీలో కొన్నా ఎగ్ పఫ్, ఖచ్చితంగా ఎగ్ పఫ్ కొనుక్కుంటే తప్ప ఇంక ఏది కూడా కొనరు. ఇది కానీ నాకు బాగా నొస్తే మటుకు మా పిల్లలకి వదిలి బెటర్ అనమాట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా నేను కూడా. ఫస్ట్ లేయర్ మీద ఇదిగోండి ఇదైతే రాసుకోవాలి. మనం మైదా పిండి కలిపినాం కదా, ఇదైతే రాసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ మన ఇష్టం, నేనైతే ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు దాని మీద వచ్చేసి ఇంకో లేయరు, మళ్ళీ దాని మీద మళ్ళా ఈ మైదా పిండి కలిపిన ఆయిల్. ఇదిగోండి రెండో లేయర్ మీద కూడా అప్లై చేసినా కదా ఆయిల్ మైదా పిండి. ఇదిగోండి మూడో లేయర్ పెడుతున్నా. అవును ఫస్ట్ టైం చేయడం కదా ఇది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒకటి పెద్ద ఒకటి చిన్నదే వచ్చింది, మళ్ళా సమానంగా రాలే. కాదులే ఇంక నేను కాదులే, కానీ ఫస్ట్ టైం ట్రై చేయడం కదా. ఇంక నా ఫస్ట్ వచ్చేసి కర్రీ పెట్టుకొని హాఫ్ ఎగ్, హాఫ్ ఎగ్. ఇంకా ఫస్ట్ లేయర్ వచ్చేసి క్లోజ్ చేసేస్తున్నా. అలా మమ్మోస్ లెక్క క్లోజ్ చేసుకోవాలా? ఇదండి ఫస్ట్ ఎగ్ బఫ్ అయితే పెట్టేసిన, చూద్దాం ఎట్లా వస్తుంది కాల్చేటప్పుడు చూద్దాం.
ఇంకా మిగతా కూడా అట్లానే చేసుకుందాం. ఇదిగోండి ఒక నాలుగు అయితే చేసి పక్కన పెట్టేసిన, మళ్ళీ ఇంకో నాలుగుకి అయితే ఇదిగోండి చపాతీలు అయితే రుద్దేసి ఇంకా అదే ప్రాసెస్ ఆయిల్ పిండి కలిపింది అయితే అప్లై చేస్తా ఉన్నాను. అది ఆయిల్ అయితే పోసిన, ఏమి ఎట్లా వస్తుంది చూడాలా. ఫస్ట్ టైం ఎవరు ఏమనుకోవద్దు, నేను వీడియో అప్లోడ్ చేసి పెట్టినాక మటుకు ఎవరి మటుకు ఏమనుకోవద్దు, నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇది మా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారు, నేను వెనకేసుకుంటా వచ్చిన చూద్దాం. అయితే ట్రై చేసిన అప్పటికి అసలుకి చేసేలేక మామూలు కష్టం కాదండి ఇవి. ఇదిగండి ఇదిగో ఎట్లా వస్తుందో చూద్దాం. నూనె కాలింటది అంటావా, కాలిందిలే సౌండ్ వస్తుందిగా. ఫస్ట్ టైం చూద్దాం ఎట్లా వస్తుంది, ఎట్లున్నా రాకపోయినా తింటారులే పిల్లలు. ఎగ్గు పడింది, మైదా పిండి, మంచిగానే తింటారు. ఒక నాలుగు అయితే ఈ వెరైటీ చేసిన, అంత మడవకుండా ఒక నాలుగు అయితే ఈ వెరైటీ చేసిన. అయితే తిరగేసిన మంచిగా అవి కాలుతా ఉంటే సిమ్లో పెట్టేస్తా. మా సాయం పిండిని ఏం చేస్తున్నా, ఎగ్గుంది మళ్ళీ ఎగ్గుంది, కర్రీ అయితే అయిపోయింది. మళ్ళీ ఎగ్గుతోటి అంట మామూలుగా కర్రీ లేకుండా ఎగ్ బాబు చేసుకుంటాడంట, చేస్తా ఉన్నాడు మా సాయి. మా సాయి నాకన్నా దారుణం ఏది కూడా వదిలిపెట్టాడు. మా సాయి నాకన్నా దారుణం ఏది కూడా వదిలిపెట్టాడు నాకన్నా వాడైతే. మిగతా పిండిని ఇంకా ఒక గుడ్డు సంవత్సరం కట్ చేసింది, రెండు ఉండే రెండు వస్తే కర్రీ అయితే అయిపోయింది. ఆనియన్స్ ఒక మూడే కట్ చేసిన, కర్రీ అయితే అయిపోయింది. ఏందంటే ముమ్మూస్ ఉంటాయి చూడండి, ముమ్మూస్ అట్లా అట్లా ఏందో పట్టా చుట్టే ఉంది. మంచిగా కాల్ని తీసేస్తా, మరి ఎట్లా వస్తే చూద్దాం. మంచిగా అయితే కాల్ చేసిన, మిగతాయి కూడా వేసేస్తున్నా. ఇవైతే రెండు రెండు కాల్చుకున్నాం, ఎందుకంటే ఇది పెద్దగా ఉంది కాబట్టి. ఇలా చూసారా, నేను మాదిగా ఇవి చూపెట్టు చూపెట్టు ఇలా చూసారా. పొద్దున్న నేను కోడిగుడ్డు కర్రీ చేసిన, ఇంకా దాన్ని ప్రయోగాలు చేసి వాళ్ళకి ఇంకా చాలేదన్నమాట. అదిగోండి మళ్ళీ కూరలో కోడిగుడ్డు తీసుకొచ్చి కట్ చేసి చేస్తున్నారు. వీళ్ళు ఏం చేయాలి మీరే చెప్పండి. ఇదేదో ఒకటి రెండు పెట్టారా, ఇది ఒక వెరైటీయా, బాగానే ఉంది. ఏదైనా తిన్నాను కదా అని తిరగదిప్పి తీసుకోవడం నయ్యం, ఎందుకంటే ఆయిల్ ఉన్నా కూడా మంచి కారిపోద్ది కాబట్టి. ఇవి వచ్చేసి ఇంకో వెరైటీ ముమ్మూస్ అన్నమాట, ముమ్మూస్ కాదులేండి ఎగ్ బాఫులు, ఇంకా వెరైటీ ఎగ్ బాఫులు. మా వారు మా సాయి ఇద్దరు కలిసి ట్రై చేసిన ఇంకో ఎగ్ బాఫులు అన్నమాట. ఇవేమో నేను ట్రై చేసిన ఎగ్ బాఫులు అన్నమాట. ఇవి ఎట్లున్నాయో కామెంట్ సెక్షన్లో అయితే కరెక్ట్గా కామెంట్ అయితే పెట్టండి. ఇదిగోండి వీటిలో ఏమంటే కజ్జికాయలు అంటారా, లేకుంటే ఎగ్ బాఫులు అంటారా, ముమ్మూస్ అంటారా, చూడండి ఎంత బాగా వచ్చినాయో. వారు మా సాయి చేసిన కూడా అయిపోయినాయి, కారిపోయింది మంచిగా. ఇక్కడ అందరం బయటకు అయితే పోవాలా, అసలుకి మామూలుగా ఉమ్మరం తీయట్ల ఇంట్లో. బయటకు పోదాం, ఇంట్లో అసలు వండలేము తినలేము కూడా. చూడు ఎంత టైం అయిందంటే అన్నం తినే టైం అయింది. ఇక్కడ ఇంకా బాగుమా వెళ్దాం. చెప్పు నాన్న ఎట్లుందో, ఇంక మా అమ్మాయి తినేసింది ఇదిగా చూపెట్టి చెప్పు ఎట్లుందో. అందరం కూర్చున్నాం, ఇంకా బాగా చెప్పండి. అయితే మంచి ఉల్లిపాయ కర్రీ చేసినా కదా, ఫ్రై చేసినా కదా, ఆనియన్స్ మంచిగా
ఉప్పు పసుపు కారం వేసి. ఓకే అండి, బాయ్ నేను కూడా తింటాను, మీరు కూడా మంచిగా డిన్నర్ చేయండి, బాయ్ అండి.